హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇవాళ ఈ వీడియోలో గ్యాస్ ధరలకి సంబంధించి ఇప్పుడిప్పుడే వచ్చిన ఓ బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం ఎల్పీజీ వినియోగదారులకు ఊరిటనిచ్చే తీపి కబురు మోసుకొచ్చాయి చమురు కంపెనీలు గృహ అవసరాల కోసం నిత్యం వినియోగించే వంట గ్యాస్ ధర మళ్ళీ భారీగా పడిపోయింది గత రెండు నెలలుగా ధర తగ్గుతూ వస్తుంది అంతర్జాతీయంగా తగ్గుతూ వస్తున్న ఎల్పీజీ ధరలకు అనుగుణంగా మన దేశంలో కూడా గ్యాస్ ధరలు తగ్గాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు సో కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎంతమైనా గ్యాస్ ధరలు తగ్గాయో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మీకు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజిగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్లైకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు సో ఇక టాక్లోకి వచ్చినట్లయితే ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ ధరలో తగ్గుదల నమోదైంది నిర్మలా సీతారామన్ ప్రకటించినట్టుగా ఉజ్వల యోజన స్కీమ్ కింద ఉచిత సిలిండర్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇక గత నెల కూడా భారీగానే చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను యాభై మూడు రూపాయల మేర తగ్గించాయి ఈ నెల కూడా అరవై ఐదు రూపాయలు తగ్గించాయి తాజా తగ్గుదలతో కేవలం రెండు నెలల్లో ఒక్క వంద పద్దెనిమిది రూపాయలకు తగ్గింది నాన్ సబ్సిడీ సిలిండర్ ధరలు హైదరాబాద్లో ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు విజయవాడ ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలు అటు విశాఖపట్నంలో ఏడు వందల యాభై నాలుగు అదేవిధంగా అనంతపురంలో ఎనిమిది వందల పదకొండు రూపాయలుగా ఉంది సబ్సిడీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మరింత తగ్గడంతో మరో అరవై ఐదు రూపాయల మేర తగ్గించడం విశేషం సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియోను కానీ మీరు ఇంకా లైక్ చేయట్లయితే బట్లా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే